టీడీపీ నేత ధూళిపాల నరేంద్ర రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. సంగం డైరీ కేసులో అరెస్టైన ధూళిపాల నరేంద్రకు ఇప్పటికే కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ధూళిపాలతో పాటు సంగం డైరీ ఎండీ గోపాలకృష్ణన్ కూడా బెయిల్పై బయటికి వచ్చారు. గుంటూరు జిల్లా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే సంఘం డైరీలో అక్రమాలు జరిగాయంటూ డైరీకి చైర్మన్గా వ్యవహరిస్తున్న ధూళిపాలపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఏప్రిల్ 23న అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి సంఘం డైరీ ఎండీ గోపాలకృష్ణన్ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జైల్లో ఉండగానే వీరిద్దరూ కరోనా బారిన పడ్డారు. వీరి బెయిల్ పిటిషన్లపై హైకోర్టు నిన్న నిర్ణయం తీసుకుంది. షరతులపై బెయిల్ మంజూరు చేసింది. చాలా దారుణం చెప్పాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి పోరాడు, రాజశేఖర రెడ్డి గారు ఎక్కువ పోరాడు. ఇలాంటి పరిస్థితి వస్తుంది, మన ఎలా వస్తుంది? వ్యసన తప్పి మట్టి జైలుకి వెళ్ళా తప్పున పోరాడి జైలుకెళ్ళాడు. లక్ష కోట్లు తప్పి జైలుకి వెళ్ళాడు కదా. ప్రజల తరఫున పోరాడినందుకు ప్రజల తరఫున పోరాడడం ఎందుకు పట్టలేదు? దేశం దొరికినట్టు ఉంచాడు పైకి. ఎందుకంటే నాలంటే ఇంకా దమ్ములేదు కదా, భయపడినారు. పరిస్థితి అలా ఉంది. ప్రతిసారి వచ్చారు తీసేదాన్ని ఏ పని పెట్టారు. ఇది ఈ షో నడుపు ఎలాగో పని పెట్టి వీధి ఉంటుంది. ఆ వీధి అన్నీ వాళ్ళు ఏముండదు కనుక్కున్నారో కృష్ణపాలెంత రైతులు కలుగుతున్నారు వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అంటే అన్నారం కదా
అక్కడ టైటిల్ లేదు సార్.